नमस्ते वेलकम टू बीएचए न्यूज बुलेटिन ला मुंदुगा हेडलाइंस निंगिलो की दूसुकेल्ना आदित्य L1 चरित्र सृष्टिंचबोतुन्न इस्रो भूमि की 15 लक्षल किलोमीटर दूरं नुंची सूर्यडिपै अध्ययनं इडुपुल पायलो वैएसआर वर्धंती संदर्भंगा निवाळर्पिंचिन जगन तल्ली विजयमतो कलिसि सती समेतंगा प्रत्येक प्रार्थनल्लो पाल्गोन्न सीएम इल्लुन्न वारिकि डबल बेड्रूम इल्लु इस्तुन्नारन्न राजा सिंग ఏ ప్రాతిపదికన ఇల్లు ఇస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన తుమ్మలతో పొంగులేటి భేటీ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి అభిమానుల అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తానని స్పష్టీకరణ G20 సమావేశాల సందర్భంగా ఢిల్లీలో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు దేశంలోకి కొత్త సీజన్ ఎండాకాలంలో వర్షాలు వర్షాకాలంలో ఎండలు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్న వాతావరణ శాఖ ఇక డిటైల్స్ చూస్తే చంద్రయాన్ 3 విజయం ఇచ్చిన జోష్ తో భారత అంతరిక్ష సంస్థ సూర్యుని సమీపంలో పరిశోధనలు నిర్వహించేందుకు సిద్ధమైంది అందుకోసం ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోట నుండి ఆదిత్య L1 నింగిలోకి దూసుకెళ్ళింది ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ లోకి రాకెట్ నింగిలోకి వెళ్ళింది లిఫ్ట్ ఆఫ్ నార్మల్ గా సాగింది సూర్యుడి అధ్యయనం కోసం ఆదిత్య L1 మిషన్ ను ఇస్రో చేపట్టింది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 పాయింట్ వద్దకు ఆదిత్య వెళ్తోంది అక్కడికి చేరేందుకు ఆదిత్య L1 ఉపగ్రహానికి దాదాపు 125 రోజుల సమయం పడుతోంది అక్కడి నుంచి సూర్యుని ఆ స్పేస్ క్రాఫ్ట్ స్టడీ చేయనుంది సూర్యుడి గురించి మరింతగా అర్థం చేసుకునేందుకు దాని నుంచి ఎదురయ్యే ముప్పులను పసిగట్టేందుకు ఆదిత్య L1 వంటి ప్రయోగాలు ఉపకరిస్తాయి ఎలక్ట్రిక్ గ్రిడ్ ఇంటర్నెట్ గ్రిడ్ రోదసిలోని ఉపగ్రహాలు వ్యోమనౌకలను సమర్థవంతంగా రక్షించుకోవడానికి ఈ ప్రయోగం కీలకం కానుందని శాస్త్రవేత్తలు తెలిపారు భూమండలంపై సూర్యుడి ప్రభావం అధ్యయనం చేయడానికి దోహదం చేస్తోందని ఇస్రో తెలిపింది दिवंगत महानेता उम्मडि एपी माजी सीएम डाक्टर वैएस राजशेखर रेड्डी वर्धंती संदर्भंगा आयन तनयुडु मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी इडुपुलपायलोनी वैएसआर घाट वद्द निवाळुलर्पिंचारु अनंतरं निर्वहिंचिन प्रत्येक प्रार्थनलो सीएम जगन पाल्गोन्नारु सती समेतंगा इडुपुलपायि वेळ्ळिन सीएम जगन तल्लि वैएस विजयम्म मरिकोंदरु कुटुंब सभ्युलु मंत्रुलतो कलिसि कार्यक्रमंलो पाल्गोन्नारु इल्लुन्न वारिके बीआरएस प्रभुत्वं डबल बेड्रूम इल्लु पंपिणी चेस्तोंदनि गोशमहल एम्मेल्ये राजा सिंग आरोपिंचारु गोशमहल नुंचि 500 मंदिकि डबल बेड्रूम इल्लु प्रभुत्वं इस्तोंदन्नारु वीरिलो दादापु अंदरिकि इल्लु उन्नायनि प्रभुत्वं ए प्रातिपदिकन एंपिक चेस्तुंदो अर्थं कावडं लेदन्नारु गोशमहल नियोजकवर्गं नुंचि 18000 मंदि डबल बेड्रूम इल्ल कोसं दरखास्तु चेसुकुंटे केवलं 500 मंदिकि मात्रमे इल्लु केटायिंचारन्नारु गोशमहल नियोजकवर्गं नुंचि एंपिकैन 500 मंदि लब्धिदारुलनु बस्सुल्लो पंपिंचारु इवाला 2 बीहेके हाउस इतना इवा कांस नीचे 500 मंदी बस निंपी मेम रवाना चेसी इपड़े वा का 500 मंदी दादापू 250 300 पब्लिक चूचना गुर्तपड़ता चावर दाटो मंजी हाउस उ बिल्डिंग उ అట్లాంటి వ్యక్తులకు ఏ విధంగా శాంక్షన్ చేశారు ఏ విధంగా వెరిఫై చేశారు నాకైతే అర్థమైతలేదు ఓకే అందరికి ఇల్లు వస్తున్నాయి శుభాకాంక్షలు అందరికి నా తరపు నుంచి కానీ నేను అధికారులకు అదే విధంగా ముఖ్యమంత్రి గారికి ఒక మాట అడగాలని అనుకుంటున్నా 2 బిహెచ్కే హౌసెస్ ఎట్లాంటి ఫ్యామిలీకి ఇయ్యాలి ఎవరికి ఇల్లు లేదు రెంట్ కట్టి వాళ్ళు ఉంటున్నారు చానా పేద కుటుంబం నుంచి ఉన్నారు వాళ్ళకే ఇల్లులు ఇవ్వాలని ఒక స్కీమ్ ఆ స్కీమే దాని గురించి ఉంది కానీ ఇవాల నేను చూసేది చాలా వేరే విధంగా ఉంది డిఫరెన్స్ ఉండే నేను ముఖ్యమంత్రి గారికి అరిగేది ఒకటే దళిత బంధు గాని బీసీ బంధు గాని మైనారిటీ బంధు గాని ఇంకా వేరే వేరే స్కీమ్లో ఎమ్మెల్యే హస్తం పెట్టున్నారు మళ్ళా ఈ స్కీమ్లో 2 బిహెచ్కే స్కీమ్లో ఎందుకు ఎమ్మెల్యే హస్తం పెట్టలేదు ఇవాల నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరు కలిసి కదా ఇల్లులు కట్టి ఇస్తున్నారు మళ్ళా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు కూడా ఎందుకు చిన్న పెడుతున్నారు ఆ లోగో కూడా ఎందుకు చిన్న పెడుతున్నారు ఎందుకు వేదికపైన నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు ఎందుకు వాడతలేరు ముఖ్యమంత్రి గాని మినిస్టర్లు గాని నేను ఇవాల అడుగుతున్నా
సిగ్గొస్తుందా? కేంద్రం నుంచి డబ్బులు కూడా వస్తున్నాయి కదా, డబ్బులు వస్తే చెప్పనికి సిగ్గు ఎందుకు వస్తుంది? ముఖ్యమంత్రి గారికి నేను ఇవాల అడుగుతున్నా, మీ జేబగ నుంచి కడుతున్నారా హౌసెస్? మీ పార్టీ ఫండ్ నుంచి కడుతున్నారా హౌసెస్? కొద్దిగా పెద్ద మనసుతోనే ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు. మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఎన్ని లక్షలు ఇల్లులు కట్టి ఇచ్చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళా మీకి దానికి కంపేర్ చేస్తే మీరెంత వెనుక ఉన్నారు, ఆయన ఇంత ముందున్నాడు, కొద్ది చూసినారా? మా ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడెక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ 1 BHK హౌసెస్, కరోడ్స్ ఆఫ్ చాలా వరకు మందిలకి చాలా వరకు ఫ్యామిలీస్కి హౌసెస్ కట్టి ఇచ్చేసినారు. ఒక్కసారి చూసినారా మీరు 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని హౌసెస్ కట్టినారు? 2 లక్షల హౌసెస్ కూడా కట్టలే. ఇవాళ ఎలక్షన్ ముందు మీరు ఈ విధంగా తమాషా చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు పండుకున్నారా? నేను తెలంగాణ ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఇది మొత్తం ఎలక్షన్ గేమ్. ఎలక్షన్ వస్తుంది, పబ్లిక్కి మళ్ళీ ఒక్కసారి మభ్య పెట్టాలి, మోసం చేయాలి, ఇది మా ముఖ్యమంత్రి గారికి అలవాటు. తెలంగాణ ప్రజల్లారా, ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ అవుతుందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సహకారంతోనే, కేంద్రం నిధులతోనే. ఇవాళ మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని కేంద్రం కూడా ఆలోచన చేస్తుంది. కానీ దురదృష్టం, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ మత్తుల తెలంగాణ తయారు కావాలని ఆలోచన ఉంది. ప్రతి జగా చూస్తే బ్రాండీ షాపులు, బార్లు, ఏదేదో విధంగా ఈ మొత్తం సర్వనాశనం చేస్తున్నారు, యువకులని సర్వనాశనం చేస్తున్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేయండి నేను చెప్పే మాటలు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఆలోచన చేయండి. ఇన్ని సంవత్సరాలు మీకు ఇల్లు గురించి ఏం మెసేజ్ రాలేదు, ఏం ఫోన్ రాలేదు, ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి జస్ట్ 500 మందినే ఇస్తున్నారు. నా కాన్స్టిట్యూన్సీలో 18,000 మంది అప్లికేషన్ పెడితే దాంట్లో 500 మందికి అది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసిన పేర్లే. ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ జిల్లా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావు తుమ్మల ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుమ్మలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ పార్టీలోకి రావాలని ఆహ్వానించేందుకు పొంగులేటికి ధన్యవాదాలు తెలిపారు. నా కుటుంబం కోసం స్వార్థంతో నేను పనిచేయనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాను ఎక్కువగా అభివృద్ధి చేశారని తెలిపారు. ఇక పార్టీ మార్పు అనుచరులు అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అభిమానుల అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తానని తుమ్మల తేల్చి చెప్పారు. భేటీ అనంతరం పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎంపీకి సీటు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలోనే తుమ్మలకు పాలేరు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు పొంగులేటి. ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్పారు. ఇందులో భేషాజాలు ఏమీ లేవని పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలుస్తామని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో G20 సమావేశాల సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు ఫుల్ డ్రెస్ మాక్ డ్రిల్ నిర్వహించారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 9 నుంచి 9-10 తేదీల్లో ప్రగతి మైదాన్ భారత మండపంలో G20 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ దేశాధినేతలు G20 శిఖరాగ్ర సమావేశాలకు వస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. న్యూఢిల్లీతో సహా ఢిల్లీ అంతటా అన్ని మెడికల్ షాపులు, కిరాణా దుకాణాలు, పాల బూత్లు, కూరగాయలు, పండ్ల దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. నియంత్రిత జోన్లోకి ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా సిబ్బంది, వైద్య నిపుణులు, పారామెడిక్స్ వారి ప్రైవేటు వాహనాలతో పాటు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించడానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏ కాలంలో జరగాల్సింది ఆ కాలంలో జరిగితే అదో అందం ఆనందం. సీజన్ బట్టి ఎండాకాలంలో ఎండలు, వానాకాలంలో వానలు కురిస్తే అంతా బాగుంటుంది, అందరూ బాగున్నట్లు అనే దానికి సంకేతం. కానీ ప్రస్తుత కాలంలో ఇవేవి జరగడం లేదు. ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఏ కాలంలో ఏ వాతావరణం ఉంటుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏడాదికి 3 కాలాలు, మొదటిది వేసవికాలం, రెండోది వర్షాకాలం, మూడోది శీతాకాలం. కానీ ఈ మధ్య కాలం తీరు మారిపోయింది. దేశంలో ఓ కొత్త కాలం వచ్చింది, అదే మాయదారి కాలం. ఈ కాలంలో ప్రజలు మాడిపోతున్నారు, పంటలు ఎండిపోతున్నాయి, జనం అష్ట కష్టాలతో అల్లాడుతున్నారు. ఎప్పుడు వర్షాలు వస్తాయో, ఎండలు కాస్తాయో కూడా వాతావరణ శాఖ చెప్పలేకపోవడం గమనార్హం.
ఈ కివి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఐజే న్యూస్।